మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ టీవీ నెట్వర్క్ సుమన్ టీవీ. రాష్ట్రవ్యాప్తంగా ఎడతెరిపి వానలు కురుస్తున్నాయి. వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంగా వరుసగా వర్షాలు పెరుగుతున్నాయి. ఈ వర్షాలు ఇంకొక 2 రోజులు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో ప్రభుత్వ యంత్రాంగంతో కూడా అప్రమత్తమైన పరిస్థితి. ప్రస్తుతం మనం రాజమహేంద్రవరం అంటే ధవళేశ్వరం ఆనకట్ట మీద ఉన్నాము. 174 గేట్లు కూడా పూర్తి స్థాయిలో అయితే వాటర్ని అంటే 3 లక్షల క్యూసెక్ల నీటిని అయితే దిగిన విడుదల చేస్తున్నారు. మరి క్యాచ్మెంట్ ఏరియాస్ కావచ్చు, లేకపోతే లోతట్టు ప్రాంతాల ప్రజలు ఇప్పటికీ అప్రమత్తంగా ఉండాలని సూచించిన నేపథ్యంలో ప్రజాప్రతినిధులు అందరూ కూడా ఇక్కడికి వచ్చి పరిశీలిస్తున్న పరిస్థితి. ప్రస్తుతం ధవళేశ్వరం బ్యారేజీ వద్ద ప్రస్తుత పరిస్థితిని అంటే ఇంకా ఫ్లడ్ పెరిగితే తీసుకోవాల్సిన జాగ్రత్తలన్నీ కూడా అధికారులతో సమీక్షించడానికి రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే బుచ్చి చౌదరి గారు ఉన్నారు, వచ్చి పరిశీలించిన సార్, ఇక్కడికి వచ్చిన తర్వాత ఎలాంటి అబ్జర్వేషన్ ఉంది, అధికారులకు ఎలాంటి సూచన చేశారు? ప్రస్తుతం 4 లక్షల క్యూసెక్స్ దగ్గర వెళ్ళే అవకాశం ఉంది. 3.5-4 లక్షల దాకా వెళ్ళే అవకాశం ఉంది. ఎగువ భాగంలో వర్షాలు కురుస్తున్నాయి, తుఫాను ప్రభావమే కాదు, వర్షాకాలం కనుక వర్షాలు కురుస్తాయి. అప్పర్ గోదావరిలో కూడా మహారాష్ట్ర నుంచి కూడా నీరు కిందకి డిశ్చార్జ్ అవుతుంది, సీలేరు కూడా కిందకి డిశ్చార్జ్ అవుతుంది. వరద పెరిగే అవకాశం ఉంది. వర్షాకాలం కనుక ఈ ఆగస్టు వరకు కూడా వరదలు వచ్చే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం 4 లక్షలు 10 లక్షల క్యూసెక్స్ వాటర్ వచ్చేదాకా నగరంలో ఇబ్బంది ఉండదు, షట్టర్ల ద్వారా వెళ్ళిపోతాయి. కానీ 10 లక్షలు వచ్చేటప్పుడు ఫస్ట్ వార్నింగ్ తర్వాత షట్టర్లన్నీ మూసేస్తే, ఎందుకంటే నగరం కానీ ధవళేశ్వరం ఈ ప్రాంతం అంతా డౌన్లో ఉంటుంది, నది అప్లో ఉంటుంది, నగరం అంతా కూడా డౌన్లో ఉంటుంది. కనుక ఈ ప్రాబ్లం ఉంది, దీన్ని సరి చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇవాళ అందరిని అప్రమత్తం చేస్తున్నాం, అధికారులు అంతా కూడా తిరుగుతూ ఉన్నారు. ఈ అధిక వర్షాల వల్ల ప్రాణ నష్టం జరగకుండాను, ఇల్లు కూలిపోయే పరిస్థితులు దాన్ని వాళ్ళు రక్షిత ప్రాంతాలు తరలించడం, పశుసంతా నష్టపోకుండా చూసుకునే దానికి వార్నింగ్ చేయడం, ముఖ్యంగా ఈ వ్యాధులు వస్తే సమస్య ఉంది, దాన్ని కూడా అరికట్టే దానికోసం మొత్తం ఆరోగ్య సిబ్బంది అంతా రంగంలోకి దిగుతూ ఉన్నారు. ఎక్కడెక్కడ వండరబుల్ పాయింట్లు ఉన్నాయో, గోదావరి కానీ ఇక్కడ ఈ ప్రాంతాల్లో ఎక్కడెక్కడ అవుట్ ఫాల్స్ చూసి దగ్గర ఇబ్బందులు ఉన్నాయి, ఆయన అన్నీ కూడా వెంటనే రెక్టిఫై చేయమని చెప్పాం. దాని ప్రకారం మేల్కొంటూ ఉన్నారు. కొందరు మెటీరియల్ కూడా ప్రొక్యూర్ చేసుకుని రెడీగా పెట్టుకోవాలి. ఎక్కడైనా అధిక వదలు వచ్చినప్పుడు ఏ విధంగా ప్రొటెక్ట్ చేయాలో మీ మెటీరియల్ అంతా కూడా ప్రొక్యూర్ చేయాల్సిన అవసరం ఉంది. దాని వైపు కూడా దృష్టి సారిస్తారు. కలెక్టర్ గారు ఇప్పుడు పరిశీలన చేసి వెస్ట్ గోదావరి వెళ్ళారు. మళ్ళీ మధ్యాహ్నం నుంచి నగరంలో కూడా పర్యవేక్షణ చేద్దాం అనుకున్నాం. ఒకటి, గత ప్రభుత్వ నిర్వాహకం వల్ల అవుట్ ఫాల్ స్ట్రీట్స్లు కానీ షట్టర్లు కానీ రిపేర్ చేయలేదు. ఇవాళ జల్లకాల షట్టర్ పాడైతే 4 గంటలు పెట్టి పెండింగ్ పెట్టారు. గంగనగరం పంపే స్కీమ్ నగరం పాతది నడిచే పరిస్థితిలో లేదు. కనీసం 2 కోట్లు 3 కోట్లు కూడా రిలీజ్ చేయడం వల్ల అవన్నీ పనికిరాని పరిస్థితులు ఇచ్చారు. దాని మీద మేము దృష్టి సారిస్తాం. రాబోయే సంవత్సరానికి ప్లాన్ చేసుకొని ఇవాళ నుంచి ముందుగా మురుగు కాలువలన్నీ బాగు చేయడం, గ్రామాల్లో కానీ నగరంలో కానీ మురుగు కాలువలు, ఎందుకంటే ఆ ప్రభుత్వం ప్రయారిటీస్ వేరు. చందాలకి పౌడర్లకి డబ్బులు వచ్చేదానికి ఖర్చు పెట్టేశారు, అసలు విషయాలు మరుగున పెట్టుకొని శానిటేషన్ కానీ ఇవన్నీ మరుగు పడ్డాయి. దాని మీద మేము దృష్టి సారిస్తాం. అధికారులు కూడా చెప్పాం, కలెక్టర్ గారితో మాట్లాడడం, కమిషనర్ గారితో మాట్లాడడం, రెవెన్యూ యంత్రాంగం కానీ పోలీస్ యంత్రాంగం కానీ అలాగే ఇరిగేషన్ యంత్రాంగం అంతా కూడా రెడీ అయిపోతున్నారు. అంటే చౌదరి గారు, మీరు చెప్పండి, మీ నియోజకవర్గంలో గోదావరి నదీ తీర ప్రాంతంగా కొంత ప్లేస్ కవర్ అయిన నేపథ్యంలో ఎలాంటి సూచనలతో ముందుకు వెళ్తున్నారు? లోతట్టు ప్రాంతాల ప్రజల్ని అంటే పునరావాస కేంద్రాలు కానీ ఇంకేస్ ఇంకా ఫ్లడ్ పెరిగితే ఎలాంటి పరిస్థితి? తప్పకుండా ఒకవేళ వరద కనుక పెరిగితే ఎక్కడైతే ముంపు ప్రాంతాలు ఉన్నాయి, ముంపు ప్రాంతాలు అంత ఎక్కువగా లేవు, మాకు సంబంధించి ముంపు ప్రాంతాలు చాలా తక్కువగానే ఉన్నాయి. ఒకవేళ వరద మరీ భారీగా వచ్చినప్పుడు ఏ విధంగా ప్రొటెక్ట్ ఇమీడియట్ రష్గా వాళ్ళందరినీ కూడా రిహాబిలేట్ చేస్తాం, ప్రాబ్లం ఏం లేదు, సమాయత్తం చేస్తాం, యంత్రాంగాన్ని సమాయం చేస్తాం, సామాను సిద్ధం చేస్తాం, అందరూ కూడా తరలిస్తాం, దానికి ప్రాబ్లం లేదు. మాకు సమస్యల్లో ఇవాళ ఏదైతే ప్రభుత్వం నిర్వాహకం వల్ల ఉన్న డ్రైనేజీని క్లీన్ చేయడంలో కొంచెం వైఫల్యం చెందింది ఆ ప్రభుత్వం. ఇప్పుడు సరి చేస్తున్నాం, ఇప్పుడు సిబ్బంది పంచాయతీరాజులో సిబ్బంది అందరూ చేస్తున్నాం. నిన్న 50 కోట్ల రూపాయల మున్సిపల్ ఏరియాకి మున్సిపల్ శాఖ రిలీజ్ చేసింది. రాబోయే రోజుల్లో పంచాయతీలు కూడా కొంత డబ్బు రిలీజ్ చేయించి టాప్ ప్రయారిటీ ఏదో అది అంతవరకు శానిటేషన్ ఇంప్రూవ్ చేయడానికి ప్రయత్నం చేస్తాం. అంటే గత ప్రభుత్వ అధికారుల నిర్వాహకం వల్ల అక్కడక్కడ కాస్త ఫ్లడ్కి కూడా ముంపు గురైన పరిస్థితి మనం చూస్తున్నాం. ఆ పూడికి తీతలన్నీ కూడా యుద్ధ ప్రాతిపదికగా ఇప్పటికే మేము చేపట్టిన పరిస్థితి ఉంది. ఫర్దర్గా ఎలాంటి ఫ్లడ్ వాటర్ పెరిగినా సరే దానికి తగ్గట్టుగానే యంత్రాంగాన్ని అప్రమత్తం చేశామంటూ కూడా రూరల్ ఎమ్మెల్యే బుచ్చి చౌదరి చెప్తున్న పరిస్థితి. కేంద్ర పర్సన్ అశోక్తో విక్రమ్ సుమన్ టీవీ రాజమహేంద్రవరం నుంచి.